ఇప్పుడు అవసరం అవన్నీ మనకి అసలే ఈ ప్లేస్ అంతా టిపికల్గా ఉంది, వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవడం బెటర్. అమ్మా ఆ గ్రద్దల నుంచి అయితే ఇంకొంచెం హైట్కి పంపించాను, ఎందుకో భయం వేసింది సడన్ గా. దగ్గరలోనే తిరుగుతున్నాయి. అయిపోయింది ఇప్పుడు ఎలా బ్రో? అక్కడికి ఇక్కడికి నాకు ఒక 30,000 అయితే డిఫరెన్స్ వచ్చింది అనమాట ఇండియాకి మలేషియాకి. మరి అమ్మ చలేస్తుంది. శ్మశానం సమాధి మీద నించున్నాను ఇటు కొంప తీసి. ఇంకా నేను షూట్ చేయలేను, నేను వచ్చేస్తాను రా అని చెప్పి వచ్చేస్తున్నాడు మన గాల్సీని గడి. మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అండ్ ఆల్మోస్ట్ కొన్న డబ్బుల్లో సగం డబ్బులు అయితే ఖర్చు అవుతాయి మళ్ళీ రిపేర్కి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం మహారాష్ట్ర ముంబైలో ఉన్నాం. సో ప్రజెంట్ నేను రూమ్లో ఉన్నా అండ్ ఈ వీడియో ఏంటంటే నేను రీసెంట్గా డ్రోన్ తీసుకున్నాను, DJI Mini 4 Pro. అండ్ ఆ డ్రోన్ నేను ఎక్కడ తీసుకున్నాను, నా డ్రోన్కి ఎంత ప్రైస్ పడింది అండ్ దాని ఫీచర్స్ ఏంటి, ఒకసారి ఎగిరితే ఎంత దూరం వెళ్తుంది అండ్ మొత్తం అసలు ఆ విజువల్స్, ఈ వీడియో అంతా డ్రోన్కి సంబంధించిన వీడియో. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చూడండి, చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. This is your first drone? Yeah. Wow. It's really advanced one. I'll get million followers. నాకు ఎప్పటి నుంచో డ్రోన్ కొనాలని ఉండేది, ఎందుకంటే నాకు ఏరియల్ షాట్స్ అంటే చాలా ఇష్టం. DJI Mini 4 Pro అయితే తీసుకున్నా. ఈ డ్రోను ఇండియాలో 120,000 దీని ప్రైజ్, బట్ ఇక్కడైతే నాకు మలేషియాలో ప్లాజా లోయత్ అని ఉంటుంది, ఎలక్ట్రానిక్ మార్కెట్ టైప్ అనమాట. సో ఇక్కడ అన్ని ఎలక్ట్రానిక్స్ అమ్ముతారు ఇందులో. నాకైతే ఇక్కడ 86,000 పడింది మన ఇండియన్ రూపీస్లో. సో ఆల్మోస్ట్ అక్కడికి ఇక్కడికి నాకు ఒక 30,000 అయితే డిఫరెన్స్ వచ్చింది అనమాట ఇండియాకి మలేషియాకి. అండ్ కంట్రోలర్లో మనం అకౌంట్ కూడా లాగిన్ అవ్వాలి. సో అది కూడా ఇక్కడే చేసేసి ఒకసారి చెక్ చేద్దాం ఎగురుతుందో లేదో, అంటే వర్క్ అవుతుందా లేదా అని. దీనికైతే నాకు ఇంటర్నేషనల్ వారంటీ కూడా ఇచ్చారు. అకౌంట్ అయితే లాగిన్ అయ్యి ఒకసారి ఫ్లై చేసి చూపించండి నా ముందు, అది వర్క్ అవుతుందా లేదని చెప్పా. అందుకే ఒకసారి ఫ్లై చేద్దాం చిన్నగా ఇండోర్లోనే. ఫ్లై చేసేసి ఇంకా మొత్తం ప్యాక్ చేసుకుని ఇండియా తీసుకొచ్చేసాక ప్రశాంతంగా అయితే దీనికి ఒక మంచి పేరు పెట్టి అప్పుడైతే దీన్ని ఎగరేద్దాం, నామకరణం చేశాక ఎగరేద్దాం. ఇప్పుడు డ్రోన్ పట్టుకొని మా రూమ్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఒక లేక్ లాంటిది ఏదో ఉంది. సో ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, అక్కడ ఒకసారి టెస్ట్ చేద్దాం డ్రోన్ని బాగా అని. ఎందుకంటే నేను లాస్ట్ యూజ్ చేసా కానీ ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగా అప్గ్రేడ్ చేశాడు ఈ DJI Mini 4 Pro. అందులో చాలా ఫీచర్స్ అయితే నేను ట్రై చేయలేదు, అందుకని చెప్పి ఈ వీడియోలో మొత్తం ఈ డ్రోన్ గురించే ఉంటుంది. సో ఎవరికైనా ఈ డ్రోన్ తీసుకోవాలని ఉన్నా, లేకపోతే అసలు డ్రోన్ గురించి తెలుసుకోవాలని ఉన్నా, ఈ వీడియో అయితే ఫుల్గా చూస్తూనే ఉండండి. వన్స్ ఆ లొకేషన్కి రీచ్ అయ్యాక ఫ్లై చేసి అసలు సడన్గా బ్యాటరీ లో అయిపోతే అది తిరిగి ఎలా వస్తుందో అన్నీ క్లియర్గా చూపిస్తా, చూస్తూనే ఉండండి. డ్రోన్ ఇల్లు ఎగరేద్దాం. ఆ డ్రోన్ది టెస్ట్ చేద్దాము అని చెప్పి కొంచెం ముందుకు వచ్చాం. అక్కడ పార్క్ అయితే క్లోజ్ చేసి ఉంది, ఇందాక వెళ్దాం అనుకున్న పార్క్. ఇదేదో బ్రిడ్జ్లో ఉంది ఫ్లైఓవర్, ఇది అంతా ఎక్కామన్నమాట పైకి. సో చూడొచ్చు మొత్తం చక్రాలు చక్రాల్లో ఉంది ఫ్లైఓవర్. డ్రోన్లో ఇంకా బాగా కనిపిస్తుందేమో. యాక్చువల్గా అక్కడ ఎగరేద్దాం అనుకున్నాం. అక్కడ ఎగరేద్దాం అనుకుంటే మేము రకరకాలుగా టెస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అంటే రిటర్న్ టు హోమ్ ఇవన్నీ ఆప్షన్స్. సో అక్కడ కొంచెం రిస్కీ ఏమో, డ్రోన్ కిందకి పడిపోతుంది అనిపించింది. అందుకని చెప్పి ఆ ప్లెయిన్ సర్ఫేస్ దగ్గర అయితే బెటర్ అని చెప్పి కిందకి వెళ్తే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. సో ఈ డ్రోన్ ఎక్కడ కొన్నాను ఏంటి అనేది ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అండ్ ఈ డ్రోన్ అసలు ఎలా పనిచేస్తుంది, ఏంటి ఫీచర్స్ అన్నీ, ఏమేమి బాగున్నాయి ఏంటి అనేది నేను కూడా ఎక్కువ టెస్ట్ చేయలేదు. సో అందుకని చెప్పి ఒక ప్రాపర్ వీడియో చేద్దాం అని చెప్పి ఆగా. సో ఓపెన్ చేద్దాం, ఏమేమి ఇస్తారో కూడా చెప్తా. నేను తీసుకున్నది అయితే DJI Mini 4 Pro ఫ్లైమోర్ కాంబో. సో ఇదైతే కంట్రోలరు, RC అంటారు దీన్ని. ఇలా అండ్ మన డ్రోన్ ఇదైతే, దీనికి ఒక పేరు కూడా పెట్టాను నేను. సో ప్రతి ఒక్కరు వాళ్ళ డ్రోన్స్కి ఏవో పేర్లు పెట్టుకుంటున్నారు చాలామంది క్రియేటర్స్. సో మనం కూడా మన డ్రోన్కి ఒక పేరు పెడదాం అనుకుంటున్నాను. యూనిక్గా ఆలోచించా, దీనికైతే గాలి సీన్ అని పేరు పెడుతున్నాయి, ఎందుకంటే గాలి ఎగురుతుంది కదా, అందుకనే దీని పేరు గాలి సీన్ అనమాట. ఈ రోజు నుంచి మన ఛానల్లో రకరకాల డ్రోన్ షాట్స్ వస్తాయి, గాలి సీన్ అయితే ఎగరేసి గాలిలో ఏముందో చూద్దాం. అండ్ 3 బ్యాటరీస్ అయితే ఇచ్చారు దీంతో మాకు, ఆల్రెడీ ఒక బ్యాటరీ అయితే దీంట్లో పెట్టేశా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం మెమొరీ కార్డు అనేది పెట్టుకోవాలన్నమాట.
ఒకవేళ మెమరీ కార్డ్ లేకపోయినా సరే మనం ఎగరేయచ్చు, బట్ రికార్డ్ చేయడం అవ్వదు, ఫుటేజ్ రికార్డ్ చేయడం అవ్వదు. జస్ట్ మన స్క్రీన్లో చూడొచ్చు కానీ రికార్డ్ చేసుకోలేము. మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇదైతే 45 మినిట్స్ డ్యూరేషన్ అన్నారు బ్యాటరీ. ఎందుకంటే నేను డీజే మినీ 4 ప్రో ఫ్లైమోర్ కాంబో 45 మినిట్స్ బ్యాటరీ ఇది తీసుకున్న కాంబో 45 మినిట్స్ అన్నారు కానీ ఇది ఫుల్ బ్యాటరీ ఉంది ప్రజెంట్. ఎగిరాక ఎంతసేపు వస్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. ఈ గాలి సీన్ గాడిని చిన్న చంటి బిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలి, ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఈ పార్ట్స్ అన్నీ. ఒకసారి ఓపెన్ చేస్తుంది చూడండి, ఇక్కడేమో ఈ ప్రొపెల్లర్స్ అన్నీ మనకి ప్రొటెక్షన్ కోసం చిన్న క్లిప్ లాంటిది ఇచ్చారు, మ్యాగ్నెటిక్ క్లిప్ ఇది. సో ఇదిగోండి, సో ఈ క్లిప్ తీసేసి వీటిని, ఈ రెక్కలు ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కదా, వీటిని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి మనం. సో ఫస్ట్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా అడ్డంగా ఉంది, ఫస్ట్ ఇది మనం ఓపెన్ చేయాలి, ఈ రెండు కిందవి. సో అండ్ ఇక్కడ ఓపెన్ చేసే డైరెక్షన్ కూడా ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎక్కడైతే స్పేస్ ఉందో ఆ యాంగిల్లో మనం ఓపెన్ చేయాలన్నమాట. సో సేమ్ ఇటువైపు వెళ్ళానో ఇటువైపు కూడా అంతే, అండ్ ఇటువైపు మళ్ళీ స్పేస్ కనిపిస్తుంది కదా. సో దాని అర్థం అటువైపు మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట ఈ వింగ్. వీటికి అలా ఏం లేదు, జస్ట్ బ్యాక్ పుల్ చేయాలంతే ఈ రెక్కల్ని ఇలా. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. అండ్ డ్రోన్ ఎగరేసినప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే వెదర్ కండిషన్ అది చూసుకోవాలి. వర్షం ఉన్నప్పుడు ఎప్పుడు ఎగరేయకూడదు, ఎందుకంటే ఆ విండ్కి ఎటు వెళ్తుందో తెలియదు. అండ్ చిన్నది వాటర్ డ్రాప్ కనుక బ్యాటరీ లోపలికి వెళ్తే మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఇదేమో ప్రొటెక్టర్ అనమాట. మనకి ఇక్కడ కెమెరా ఉంటుంది కదా, ఇది 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఇది కూడా ఓపెన్ చేస్తా, ఇక కింద చిన్న క్లిప్లా ఉంటుంది. సో ఇలా ఓపెన్ చేసుకోవాలన్నమాట. అండ్ దీంతోపాటు కెమెరా అటు ఇటు తిరిగిపోకుండా చిన్న ఇలాంటిది ఇస్తారు, చిన్న రబ్బర్ లాంటిది. ఎప్పుడు మనం కెమెరా మళ్ళీ క్లోజ్ చేసేసి లోపల పెట్టేసుకున్న డ్రోన్ని ఇది అయితే పక్కగా పెట్టాలి, లేదంటే ఇది గింబల్. సో ఈ కెమెరా గింబల్కి చిన్నది ఏ డిఫెక్ట్ వచ్చినా సరిగా ఫుటేజ్ అయితే రాదు, పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇదైతే 360 డిగ్రీస్లో తిరుగుతుంది అన్నమాట మొత్తం. ఇది వర్టికల్ హారిజాంటల్ అన్ని వైపులో తిరుగుతుంది ఇది కెమెరా. అయితే కనిపిస్తుంది కదా, చూడొచ్చు ఇటు తిరుగుద్ది ఇటు తిరుగుద్ది. మనం ఇదంతా కంట్రోలర్లో ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కంట్రోలర్ ఆన్ చేసి అందులో అసలు దాన్ని దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలా ఫ్లై చేయాలి అనేది కూడా చూపిస్తా. సో బ్యాటరీస్ అయితే ఇలా ఉంటాయి. ఆల్రెడీ ఇందులో ఒకటి ఫిట్ చేస్తాం కదా, మిగతా రెండు నేను ఫ్లైమోర్ కాంబో తీసుకున్నాను అన్నా కదా, అందుకే నాకు 3 బ్యాటరీలు వచ్చాయి. సో 45 మినిట్స్ అయితే వస్తుంది అన్నారు ఒక్కో బ్యాటరీ. చూద్దాం ఒకసారి గాలి ఎగరేసి మొత్తం ఎంతసేపు అయితే తిరుగుతుందో చూద్దాం. సో పక్కన పెట్టేసి ఎగరేసేద్దాం కొంచెం, ఎందుకంటే ఇప్పుడే చినుకులు పడ్డా. ఏంటి ప్రీతి శ్మశానం ఏంటిది, శ్మశానం సమాధి మీద నించున్నాను ఇటు కొంప తీసి. సమాధికే ఉంటాయి నార్మల్గా అనుకుంటున్నాం, మరి ఎందుకు కరెక్ట్గా దండ అలా పెట్టారు. సర్లే ఇప్పుడు అవసరం అవన్నీ మనకి, అసలే ఈ ప్లేస్ అంతా టిపికల్గా ఉంది, వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవడం బెటర్. సో ఇప్పుడు కంట్రోలర్ని ఆన్ చేద్దాం, ఎందుకంటే డ్రోన్ ఎగరేసాక మనకు తెలియాలి కదా. వీటిని యాంటీనాస్ అంటారు, ఇవి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్కడైనా మధ్యలో మనకి సిగ్నల్ లాస్ అయింది అనుకోండి, లేదంటే సిగ్నల్ సరిగా దొరకకపోతే ఇట్లా లైట్గా అటు ఇటు ఇలాగ తిప్పుకుంటూ ఉంటే మనకి సిగ్నల్ కొంచెం సర్వర్ వస్తుంది అన్నమాట. అంటే వెనకతలు స్క్రూస్లా కనిపిస్తున్నాయి కదా, అవి అయితే ఇక్కడ ఫిట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కంట్రోల్ చేయడానికి డ్రోన్ని. సో వీటిని ఇలా పీక్కొని ఇక్కడ ఇలా స్క్రూకి మనం ఎలా బిగిస్తామో అలా బిగించేసుకోవడమే. చిన్నప్పుడు గేమ్ సెంటర్స్కి వెళ్ళి వైసిటీ అవి ఆడుకున్నప్పుడు లేదా టెక్కన్ 3 ఇవన్నీ ఆడుకున్నప్పుడు ఇలాగే జాయిస్టిక్స్కి ఉండేవి. సో అప్పట్లో జాయిస్టిక్తో ఆడుకునే వాళ్ళం, ఇప్పుడైతే డ్రోన్తో ఆడుకుంటున్నాం. అండ్ ఇక్కడ పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే ఎలా ఆన్ చేయాలంటే ఒకసారి ఇలా ట్యాప్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ప్రజెంట్ అయితే 3 పాయింట్స్ ఉంది ఛార్జింగ్, మినిమమ్ 4 పాయింట్స్లో మినిమమ్ 2 పాయింట్స్ పక్కగా మెయింటైన్ చేయాలి. 3 పాయింట్స్ ఉంటే బెటరు ఎగరేసినప్పుడు, ఎందుకంటే కంట్రోలర్లోనే మొత్తం మనం చెక్ చేసుకోవాలి కాబట్టి ఛార్జింగ్ మినిమమ్ 2 పాయింట్స్ అయితే మెయింటైన్ చేయండి. సో ఇది ఆన్ అవుతుంది, ప్రజెంట్ ఆన్ అయిపోయింది. సేమ్ డ్రోన్ కూడా ఇది ఎలా ఆన్ చేసుకుంటాం అదే పద్ధతిలో, ఒకసారి ప్రెస్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ మళ్ళీ.
అండ్ ఇది కూడా ఆన్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనకు చూడండి స్క్రీన్ కనిపిస్తుంది ఇందులో. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా 7 అని. సో మనకి ఇది మినిమమ్ వైట్లోకి వస్తుంది అనమాట, వచ్చే వరకు ఎగరేయకపోవడం బెటర్. ఇంకా ప్రెజెంట్ 8 ఉంది, ఈ రెడ్ మార్క్లో ఉన్నంతసేపు మనకి ఇంకా సిగ్నల్స్ సర్వర్ బాగాలేనట్టు అనమాట. బాగాలేకపోవడం ఇన్ ద సెన్స్ ఇంకా ప్రాపర్ సిగ్నల్ లేదు ఎయిర్ క్రాఫ్ట్ ఇది ఎగరడానికి, డ్రోన్ ఎగరడానికి. సో చూడండి అలా పెరుగుతూ ఉంటుంది అనమాట, ఇందాక 8 ఉంది కదా, ఇప్పుడు 15, 17, 20 అలా పెరుగుతుంది. ఇది వైట్లోకి వస్తుంది, వైట్లోకి వచ్చాక మనం దీన్ని అయితే ఫ్లై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి కొంచెం ప్లెయిన్ సర్ఫేస్లో ఫ్లై చేసుకుంటే బెటరు, లేదా మన చేయి మీద పెట్టైనా ఫ్లై చేసుకోవచ్చు. మన చేతి మీద కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు అయితే అలా ఫ్లై చేస్తారు. సో మనం ఇంకా బిగినర్స్ కాబట్టి కిందన పెట్టేసి ఫ్లై చేద్దాం. టేక్ ఆఫ్ విత్ కాషన్ అంటే ఇలా వచ్చినప్పుడు ఎగరేయకపోవడం బెటర్, అంటే సిగ్నల్ లేదు ప్రజెంట్. సో ఇక్కడ వైట్ వచ్చాక ఎగరేసుకుంటే బెటర్. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకేం చూపించట్లేదు జీపీఎస్ నాకు. అండ్ ఇప్పుడు చూడండి 18 ఉంది, ఇందాక 20 ఉన్నా సరే రెడ్లో ఉంది కదా, ఇప్పుడైతే ఇక్కడ వైట్ వచ్చేసింది అనమాట. చూస్తున్నారా కనిపిస్తుందా, సో 20 వైట్ వచ్చింది. సో ఇలా ఉన్నప్పుడు హోమ్ పాయింట్ అప్డేటెడ్ అని ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలా వస్తే మనకి ఎగరేసుకోవడానికి కొంచెం సేఫ్ అనమాట. ఈ డీజే మినీ 4 ప్రోలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, దీన్ని ఇప్పుడు మన హారిజాంటల్ వీడియోస్ వస్తాయి కదా, ఒకవేళ రీల్స్కి లేకపోతే షార్ట్స్కి ఇలాంటి వాటికి వర్టికల్ వీడియోస్ కదా కావాలంటే ఇలా స్ట్రైట్గా, సో ఆ వీడియోస్ కూడా మనం డైరెక్ట్గా దీంట్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఎలా అంటే, సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట ఇలా హారిజాంటల్ వర్టికల్ తిరిగేది. ఇక్కడ చూడండి ఇక్కడ 1x అని ఉంది కదా, ఇదంటే జూమ్ చేసుకునే బటను. సో దీనిపైన హారిజాంటల్ వర్టికల్ది ఉంటుంది, ఇది దీని మీద నొక్కితే ఇలా కెమెరా అడ్డంగా తిరిగిపోతుంది చూసారా. సో ఇక్కడ కెమెరా చూడండి తిరుగుతుంది, ఇక్కడ నొక్కగానే అడ్డంగా తిరిగిపోతుంది మళ్ళీ. ఓకే, సో మనం అలా హారిజాంటల్గా కావాలంటే హారిజాంటల్గా, వర్టికల్గా కావాలంటే అలా తీసుకోవచ్చు వీడియోస్. టేక్ ఆఫ్ పర్మిటెడ్ అని చెప్పి ఇక్కడ వస్తుంది, ఇలా వచ్చాకనే మనం ఎగరేసుకుంటే సేఫ్. హోమ్ పాయింట్ అప్డేటెడ్, టేక్ ఆఫ్ పర్మిటెడ్ ఇలా వస్తుంది అనమాట. ప్రజెంట్ శాటిలైట్ సిగ్నల్ కూడా 23 ఉంది, సో బెటర్ టు ఫ్లై. అండ్ ఎలా ఎగరేయాలంటే, ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా జాయిస్టిక్స్కి ఎలా ఉంటాయో అలాగా, సో ఈ రెండింటిని ఇలాగ క్రాస్ డయాగ్నల్గా ఇది అనాలన్నమాట. సో ఇలాగ చెక్ కంప్లీట్ కొట్టేసుకుంటాం, కనిపిస్తుందా చూడండి తిరుగుతుంది కదా. అండ్ ఇదేంటంటే హైట్ కనమాట, ఇది నొక్కితే అది అలా డ్రోన్ హైట్ ఎగిరిపోద్ది చూడండి. ఇప్పుడైతే బ్రో ఫ్లై చేస్తాడు అండి, అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి బ్రో ఫ్లై చేయమన్నా. మనకు కూడా కొంచెమే వచ్చు, బ్రోగ్ అయితే బాగా వచ్చు అనమాట డ్రోన్ ఎగరేయడం. సో ఎంతవరకు ఎగురుతుంది బ్రో ఇది హైట్? 500 మీటర్స్. 500 మీటర్స్ అంటే అది మనం సెట్టింగ్స్లో మార్చుకోవాలా లేకపోతే ఇన్బిల్ట్ చూపించేసి? ఇది ఎంత హైట్ ఎగురుతుంది బ్రో నార్మల్గా? ఇది మనకి లైక్ లీగల్గా అయితే 120 మీటర్స్ ఫ్లై చేయాలి. ఓకే, బట్ మనము 500 మీటర్స్ వరకు ఎగరేసుకోవచ్చు. డిస్టెన్స్ అయితే నో లిమిట్, మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు డిస్టెన్స్. ఓకే, ఇక్కడ నో లిమిట్ పెట్టుకున్నా, కాకపోతే మ్యాక్సిమం ఒక 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్ వెళ్ళొచ్చు. అంతకు మించి ఇది 100 మీటర్స్ పెట్టుకోవాలి. దీన్ని ఎప్పుడు మ్యాక్స్? ఇది మనకి ఇప్పుడు లీగల్గా అంటే 120 మీటర్స్. ఓకే, 120 మీటర్స్ కంటే మనం ఎగరేస్తున్నాం అంటే మనకు వార్నింగ్ చూపిస్తుంది, బట్ 500 మీటర్స్ ఎగురుతుంది. ఓకే ఓకే, ఈ డిస్టెన్స్ ఏమో లిమిట్ ఉండదు, లిమిట్ ఏమి ఉండదు. కాకపోతే మనకి బ్యాటరీ ఉంటుంది కదా, ఓకే, ఆ బ్యాటరీ మనకి వెళ్ళి వచ్చేలాగా ఉండాలి, మనం చూసుకోవాలి ముందే. సో అండ్ ఇప్పుడు చాలాసేపటి నుంచి పైన ఉంది, ప్రాబ్లం ఉండదా అది? ప్రాబ్లం ఏమి ఉండదు, మనకి ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. ఓకే, సో మనకి 35 మినిట్స్ ఎగురుతుంది అని చూపిస్తుంది. ఓకే, సో మనం ఇంకా దీన్ని హైట్ పంపించేసరికి అది తగ్గుతూ ఉంటుంది, అంటే ఫాస్ట్గా తగ్గుతుంది. ఓకే, సో పైన విండ్ ఎక్కువ ఉంటుంది కదా. అండ్ ఇందులో రకరకాల మోడ్స్ ఉంటాయి కదా, ఏమైనా రకరకాల షార్ట్స్ మనకి ఇందులో క్విక్ షార్ట్స్ ఉంటాయి, అంటే ఈ రికార్డర్ పైన డైరెక్ట్ మనకి వీడియో వీడియో. అండ్ ఫోటో కావాలంటే పైన ఫోటోస్ కూడా కొట్టుకోవచ్చా? ఇందులో మళ్ళీ నైట్ వీడియోలో, ఇదేమో నార్మల్. ఓకే, ఇది నైట్. నెక్స్ట్ ఇది స్లో మోషన్. ఓకే, వీడియోస్లో మనకి డిఫరెన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోటో. సో రకరకాల షార్ట్స్ అయితే చూద్దాం, ఆస్ట్రాయిడ్ మోడ్ అని, తర్వాత సర్కిల్ అని, ఇలా రకరకాలు ఉన్నాయి. ఆ షార్ట్స్ అన్ని ప్రెజెంట్ అయితే షూట్ చేస్తా, జీపీఎస్ చూపించు. జీపీఎస్ అయితే ప్రెజెంట్ 31 వచ్చింది, అంటే సిగ్నల్ అంటే చాలా బాగుంది ప్రెజెంట్. సో ఆస్ట్రాయిడ్, సర్కిల్, తర్వాత రాకెట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. సో ఒకసారి ఆ షార్ట్స్ అన్ని షూట్ చేస్తా. సో ప్రెజెంట్ అయితే గాలి సీన్ గారితో మొత్తం గాల్లో విహారం చేయిద్దాం. బ్రో రెడీయా? రెడీ, ఇక ఆరంభికలామా.
120 meters లీగల్ హైట్ కదా. సో అక్కడ నుంచి ఒక ఇక్కడ ప్రజెంట్ చూడండి 178 180. సో అది హైట్ వెళ్ళే కొద్దీ ఈ నోటిఫికేషన్ ఇలానే ఉంటుంది, మళ్ళీ 120 meters కింద దిగిపోతే మళ్ళీ ఆ నోటిఫికేషన్ పోతుంది అనమాట. ఇదైతే డిస్టెన్స్ 13 meters ఉంది, బట్ హైట్ మాత్రం 230, ఆల్మోస్ట్ 1/2 kilometer దూరం హైట్ ఎగురుతుంది గాల్లోకి. ఇక్కడ ఎక్కడున్నాడో కూడా మనకు కనిపించదు అనమాట. ఒరే గాల్సీను ఎక్కడున్నావురా, మొత్తం ఆకాశం మబ్బులే ఏం కనబడట్లేదు. ఓకే ఇక్కడ చూడండి అదిరిపోయింది. ఇక్కడ అయితే ఏదో స్టేడియం కూడా ఉంది, మన కళ్ళతో చూడలేనివన్నీ ఇలా డ్రోన్తో చూడొచ్చు మంచిగా. సో దాన్ని జూమ్ కూడా చేసుకోవచ్చు. జూమ్ ఎలా బ్రో చేయడం? జూమ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ ఇక్కడ చక్రాలు ఉన్నాయి కదా, దీంతో అయితే మనం జూమ్ చేసుకోవాలి. ఓకే ఇది స్లో మోషన్ ఉంది, స్లో మోషన్లో జూమ్ సపోర్ట్ చేయదు, నార్మల్ మోడ్ పెట్టుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు జూమ్ జూమ్ అదిగోండి. అక్కడ క్రికెట్ స్టేడియం అయితే ఉంది, బట్ జూమ్ చేసే కొద్దీ క్లారిటీ తగ్గిపోద్ది. బట్ ఇలా ఏరియల్ వ్యూని అయితే నీట్గా జూమ్ చేయకుండానే చేసుకుంటే బాగుంటుంది. సో ఏం చేద్దాం అంటే 500 meters వరకు హైట్ వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి అక్కడ నుంచి వ్యూ చూద్దాం. చూడండి ఇది ఆల్మోస్ట్ 1/2 kilometer దూరంలో ఉంది చెప్పాను కదా, 500 meters వరకు హైట్ వెళ్తుందని. ఈ పైన చూడండి 45 minutes బ్యాటరీ అన్నారు కదా, బట్ ఛార్జింగ్ చూడండి ఎంత త్వరగా అయిపోతుందో. గో మ్యాక్స్ ఆల్టిట్యూడ్ రీచ్డ్, ఇంకా అంతకు మించి డ్రోన్ ఇదే, ఇంతకు మించి ఇంకా హైట్ ఎగరదు. ఇక కావాలంటే లో యాంగిల్ పెట్టుకోవచ్చు బ్రో, డైరెక్ట్గా లో యాంగిల్ పెట్టు. సో ఇది లో యాంగిల్, ఇంతకు మించి మనం చేయలేం. అండ్ ఇక్కడ చూడండి ఎంత త్వరగా దిగిపోతుందో ఛార్జింగ్, ఇందాకే 80 ఉండాలి కదా, ఇప్పుడు చూడండి 67కి వచ్చేసింది. సో మనం ఇలా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇందులో రకరకాల మోడ్స్ కూడా ఉంటాయి. ఈ పైన చూస్తున్నారు కదా, ఇదేమో ఎస్ అంటే స్పోర్ట్స్ మోడు, సి అంటే సినిమాటిక్ మోడు. సో మనం ప్రజెంట్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకున్నాం, ఎందుకంటే స్పోర్ట్స్ మోడ్ పెడితే డ్రోన్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఇంత హైట్ ఎగరేసినప్పుడు డ్రోన్ ఫాస్ట్గా వెళ్లకుండా సినిమాటిక్లో స్లోగా వెళ్ళింది అనుకోండి, ఛార్జింగ్ ఇంకా త్వరగా అయిపోతుంది. సో అందుకని చెప్పి మనం ఫాస్ట్గా ఎగరేసాం. ఇక్కడ నుంచి మనం రకరకాల షార్ట్స్ అయితే తీద్దాం, తీసి చూద్దాం ఎలా వచ్చాయో. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, మంచిగా ఉంది. సో ఇలాంటి దగ్గర ఏంటి, ఒక సర్కిల్ షార్ట్ పడితే అంటే డ్రోన్ మొత్తం ఏరియాను కవర్ చేస్తూ షార్ట్ పడితే బాగుంటుంది. సో అందుకనే ఇక్కడ క్విక్ షాట్స్ ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళాలి మనం. క్విక్ షాట్స్లోకి వెళ్ళాక సో ఇక్కడ చూడండి చెప్పాను కదా, ఇందాక సర్కిల్ తర్వాత రాకెట్ ఉన్నాయి, అందులోనే ఒక మోడ్ ఉంటుంది సర్కిల్ అనే మోడ్ ఉంది కదా. సో అదైతే క్లిక్ చేశాడు, క్లిక్ చేశాక ట్యాప్ చేసుకోవాలన్నమాట, ఇలాగ ఎక్కడి నుంచి మనకు సర్కిల్ పడాలి అనేది. సో అక్కడ ట్యాప్ చేశాడు, గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా అక్కడ, అలా ట్యాప్ చేసుకున్నాక. అండ్ ఇక్కడ హెచ్ అని కనిపిస్తుంది కదా చూడండి, హెచ్ అని కనిపిస్తుంది కదా, అది మేమున్న ప్లేస్ అనమాట. సో మనం ఉన్న ప్లేస్ ఎక్కడ ఉన్నాం అనేది కూడా చూపెడుతుంది. సరే మనం ఉన్న దగ్గర నుంచి సర్కిల్ షాట్ తీద్దాం. సో ఏం చూపిస్తుంది, సో హై 500 meters హైట్లో ఉండడం వల్ల అక్కడ నుంచి సర్కిల్ షాట్ అయితే రాదని చూపిస్తుంది. ఇంకొక కొంచెం కిందకైతే దింపుదాము, ఎందుకంటే ఎక్కడుంది నేనే ఎదుగుతా, ఏం కనబట్లా అంతా అస్సాం. చూడండి రికార్డ్ అవుతుంది, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట 0% ఉంది ప్రజెంట్. సో అది 100% అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి, అప్పుడు మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సర్కిల్ షాట్ చూద్దాం. ప్రోలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ బిగినర్స్కి, అంటే లైక్ నాలాంటి బిగినర్స్కి అనమాట. సో అది ఏంటనేది ఇప్పుడు బ్రో చెప్తాడు. సో రిటర్న్ టు హోమ్ అంటే ఏంటి బ్రో అసలు, అది దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఇందులో మనకి డ్రోన్ ఎక్కడ ఉందో ఐడియా ఉండదు కదా, లైక్ మొత్తం 500 meters ఎగరేషన్ కూడా కనబడలేదు. సో మనకు కనిపించదు, కనిపించినప్పుడు మనము ఇప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకో, ఇందులో చూసుకొని ఎక్కడ ఉందో మనం దించుకుంటాం. సో నీకు ఏం ఐడియా లేదు, నువ్వు బిగినర్, సో నువ్వు దింపలేవు. అలాంటి టైంలో మనం ఇక్కడ రిటర్న్ టు హోమ్ ఉంటుంది ఆప్షన్, హెచ్ ఇక్కడ హెచ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా డ్రోన్ ఎక్కడ ఉన్నా, మనం ఎక్కడ నుండి అయితే ఫ్లై చేసినామో కరెక్ట్ అక్కడ వచ్చి ల్యాండ్ అవుతుంది. ఏం కంట్రోల్ అవసరం లేదు, డైరెక్ట్ వచ్చేసి అక్కడ ల్యాండ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే బెటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 kilometer వెళ్ళినాం అనుకో, 1 kilometer వెళ్ళిన తర్వాత సిగ్నల్ లాస్ అయిపోయింది,
మరి అప్పుడు కూడా రిటర్న్ టు హోమ్, అప్పుడు కూడా రిటర్న్ టు హోమ్, ఆటోమేటిక్గా రిటర్న్ టు హోమ్ వస్తుంది. ఇప్పుడైతే మాస్టర్ షాట్ అని ఒకటి ఆప్షన్ ఉంది, సో నేనే ట్రై చేస్తున్నా, ఇలా యాంగిల్ పెట్టా, సో రికార్డ్ చేస్తున్నా, ఏమొస్తుంది ఇదిగోండి చూడండి. కరెంట్ బ్యాటరీ లెవెల్ మేబీ ఇన్సఫిషియంట్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ టు కంప్లీట్ షూటింగ్. సో మనకు నోటిఫికేషన్ అనేది ఇచ్చిందనమాట, అయినా సరే వింటావా వినవా అని చెప్పి కిందని ఇచ్చాడు, క్యాన్సిల్ కంటిన్యూ. పర్లేదు నేను విన్నానే చెప్తా, ఎందుకంటే మనం ట్రై చేద్దాం అనుకున్నాం కదా. సో ఆ షాట్ ఎంతవరకు వస్తుంది అనేది చూద్దాం. చూసాక అండ్ ఇక్కడ చూసారా సౌండ్ వస్తుంది చికిక్ 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 అని. అదేంటంటే మా మనకి ఇప్పుడు ఆ మొబైల్లో టైం ల్యాప్స్ ఎలాగో ఇది ఇలాగా ఆ షాట్ అనమాట, మాస్టర్ షాట్ అని. సో అక్కడి నుంచి ఫ్లై అవుతుంది, అది ఎక్కడుందో కూడా తెలీదు. ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ 27%కి వచ్చేసింది, సో అది దానంతటా అదే వస్తుంది ఇక్కడికి. సో అది కూడా మీకు రికార్డ్ చేసి చూపిస్తా, ఈ షాట్ కంప్లీట్ అవుద్దా అవదా అనేది కూడా చూద్దాం. బ్రో ఛార్జింగ్ తగ్గిపోయే కొద్దీ నాకు భయం వేస్తుంది, 23 ఉంది, వస్తుంది కదా పక్కగా. మనకి షాట్ కాదు బ్రో, డ్రోన్ తిరిగి వస్తుంది రాదా? డ్రోన్ వస్తుంది పక్కా పక్కా నమ్మొచ్చు 100%. 90,000 బ్రో అసలే, 100% డ్రోన్ వస్తుంది. అండ్ ఇది ఏంటంటే నేను ఇప్పుడు పెట్టిన షాట్ 125 frames రావాలి, అంటే ఇదిగోండి ఇప్పటికి 53 frames వచ్చాయి. సో 1 సెకండ్కి 1 frame అనమాట. సో 56 125 frames వస్తేనే ఆ షాట్ కంప్లీట్ అవుతుంది, అందుకే ఇందాక మనకు ఆ నోటిఫికేషన్ వచ్చింది. ఛార్జింగ్ అయితే 20% అయిపోయింది. ఇక చూడండి ఇదిగోండి లో బ్యాటరీ అని వచ్చేసింది, దానంతట ఇంకా అదే ఇంకా 20% 226 meters హైట్లో ఉంది. ఇంకా ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఇంకా తక్కువ ఉంది, ఇంకా నేను షూట్ చేయలేను, నేను వచ్చేస్తాను రాని అని చెప్పి వచ్చేస్తున్నాడు మనకు ఆల్సీన్ గడు. ఈ హెచ్ కనిపిస్తుంది కదా, సో నేను ఇక్కడ ఉన్నాను. సో నా దగ్గరికి అయితే వచ్చేస్తున్నాడు మనకు ఆల్సీను, ఇంకా భలే కనిపిస్తుంది. కానీ రికార్డ్ చేయడం అయితే అవ్వదు, రికార్డ్ చేయొచ్చా బ్రో ఇది? అవ్వదు కదా, ఇంకా ఛార్జింగ్ లేదు. ఎక్కడుంది డ్రోన్? ఇది పైన పైన. సో అదిగోండి దానంతట అదే దిగిపోతుంది. ల్యాండింగ్ అని వచ్చాడు, అని వచ్చాడు గాలిసిన అని వచ్చాడు. చేతి మీద ల్యాండ్ అవుద్దా బ్రో? అవుతుందా? వదిలేసా? అవుతుందా? అండ్ చేయి పెడుతుంటే చూడండి ఎలా లేచిపోతుందో దానంతట అది. దీంట్లో చూపిస్తుంది అనమాట నోటిఫికేషన్. సర్లేండి ఎందుకైనా మంచిది, మనకు కొత్త కాబట్టి దాన్నే దిగిపోమందాం. తమ్ముడు దిగిపో తమ్ముడు. లో బ్యాటరీ అని చూపించేస్తుంది, ఏంటి రావట్లేదు నోటిఫికేషన్. అమ్మయ్యా మన డ్రోన్ అయితే వచ్చింది, చూసారా ఛార్జింగ్ ఫుల్ వేడెక్కిపోయింది, 1 పాయింటే ఉంది ఇంకా ఛార్జింగ్. సో బ్యాటరీ అయితే అయిపోయింది కదా, మనకి 3 బ్యాటరీలు ఉన్నాయి, సో ఒక బ్యాటరీ అయిపోయింది. సో బ్యాటరీ ఎలా తీయాలంటే ఇక్కడ ఇటువైపు ఇటువైపు బటన్స్లో ఉన్నాయి కదా, దీన్ని ప్రెస్ చేసి లాగేయాలన్నమాట. సో కొత్త బ్యాటరీ అయితే వేద్దాం, ఫుల్ వేడెక్కిపోయింది ఇది, అవర్ నయా బ్యాటరీ. అండ్ ఈ బ్యాటరీ ప్లేస్ చేసినప్పుడు ఈ పిన్స్ చూసుకోవాలి, ఈ పిన్స్ లోపల పిన్స్. సో ఈ లోపల ఎటైతే ఉందో అటే ఫిట్ చేయాలన్నమాట, ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే టెక్మన్ సౌండ్ వస్తుంది. అప్పుడు ఇంకోటి ఏం ట్రై చేయబోతున్నాం అంటే, ఇప్పుడు ల్యాండ్ ఇలా గతుకులు గతుకులుగా ఉందనుకోండి, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. సో మీరు ఈ వాటర్లో డ్రోన్ పెట్టలేరు, సో ఈ ఏరియా అంతా ఇలానే ఉంది అంటే అక్కడ బాగానే ఉందనుకోండి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ ఏరియా అంతా ఇలా ఎత్తు పల్లంగా డ్రోన్ ఇలా నించునే పొజిషన్లో లేదనుకోండి, మనం ఇలా చేతి మీద పెట్టి కూడా ఎగరేసుకోవచ్చు. మనకైతే కొంచెం భయంగా ఉంది కానీ బ్రో అయితే ఇప్పుడు ఎగరేసి చూపిస్తాడు, ఎందుకంటే ఈ ప్రొపెల్లర్స్ ఉన్నాయి కదా ఇవి చాలా ఫాస్ట్గా తిరుగుతాయి. సో ఇప్పుడు బ్రో యాగరేజ్ చూపిస్తాడు చూడండి, చూసారా అలా చేతి మీదనే, అలాగే మన చేతి మీద ఆరత్ కర్పూరం వెలిగించుకున్నట్టు జే అని గాల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ చేతి మీద ల్యాండ్, ఇందాక నేను ట్రై చేశాను కదా నాకు భయం వేసింది, ఇప్పుడు బ్రో మళ్ళీ చేతి మీద ల్యాండ్ చేసుకొని చూపిస్తాడు ఎలా అనేది. ఓకే వచ్చింది గాలి సీను ఆగాయా. అండ్ ఇప్పుడు నాకు ఇందులో ఫేవరెట్ ఒక షాట్ ఉంది, దాన్ని ఆస్ట్రాయిడ్ షాట్ అంటారు, మొన్న ఒకసారి ట్రై చేసాను చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మీకు కూడా చూపిస్తా డ్రోన్ ఎలా ఎగురుతుందో. సో ఆస్ట్రాయిడ్ షాట్ చూడండి ఎలా ఉంటుంది. సో ఆస్ట్రాయిడ్ షాట్కి సిద్ధమా గాలి సీను? పంపించు బ్రో. అక్కడి నుంచి అదే రికార్డ్ చేసేసుకుంటుంది షాట్ మొత్తాన్ని, ఇక్కడి నుంచి అయితే ఏం కనిపించట్లే, ఎందుకంటే 360 degrees కెమెరా కదా. చూడండి ఇక్కడ ఎన్ని యాంగిల్స్ తిరుగుతుంది, అక్కడ మాత్రం అది ఏదది. హే సీను,
సీను సీను అడగపోయినావురా, ఏంటి బ్రా కనబట్లేదు ఎక్కడుంది అది? ఓకే ఓకే సో అక్కడ అది ఒకే పొజిషన్ నించొని కెమెరాలు మాత్రం యాంగిల్స్ అటు ఇటు తిప్పుతుంది, ఎందుకంటే 360 డిగ్రీస్ కెమెరా అది. సో ఇప్పుడు సర్కిల్ షాట్ అన్నమాట, డ్రోన్ని ఇందాక గాలిలో లాంగ్ షాట్ తీసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా తిరుగుతుందో చూడండి. ఇంత ఫాస్ట్ తిరుగుతుందా అసలు? అడి అమ్మ అప్పుడే అయిపోయింది. ఇప్పుడు గాలి సీట్ కడుతూ డ్రోని అనే షాట్ అంట, ఇది నేను ఇప్పుడు ఒక ట్రై చేయాలి, చూద్దాం ఇది ఎలా తిరుగుతుందో. డ్రోని ఎటు వెళ్ళిపోతుంది డ్రోని అని? ఏయ్ సీను సీను అటు ఎక్కడికి వెళ్ళిపోతుంది? డ్రోని అంటే ఏంటి? లాంగ్ షాటా? ఓకే ఓకే ఓకే. సో ఇదిగోండి ఇలాగ జై అని ఇలా వెనక్కి వెళ్తుంది, అది అక్కడ వరకు వెళ్ళింది డ్రోని. కంబ్యాక్. ఇప్పుడు రాకెట్ షాట్. సో ఇప్పుడు డ్రోన్ ఎక్కడ ఉందంటే కరెక్ట్ మన పక్కన ఉంది. సో క్విక్ షాట్ మనం ఇక్కడ నుండి ట్రై చేస్తున్నాం కదా, సో పైకి వెళ్ళిపోతుంది, ఎంత పైకి అయితే అంత పైకి వెళ్ళిపోతుంది క్విక్ షాట్. అండ్ సేమ్ మళ్ళీ ఇదే పొజిషన్లో వచ్చి ఆగుతుంది. షాట్ అయితే కంప్లీట్ చేసేసుకుంది, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ పొజిషన్కి వచ్చేసింది. ఇదిగోండి రాకెట్ షాట్ అయితే వచ్చేసింది మాకు. సో ఇప్పుడు నెక్స్ట్ షాట్ ఏంటంటే కొంచెం చుట్టూ చెట్లు అవి ఉన్నాయి కాబట్టి కొంచెం దూరంగా పంపించాం అక్కడికి. సో అక్కడి నుంచి అయితే బూమరాంగ్ షాట్ చేయబోతున్నాం. బూమరాంగ్ మనం ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుంటాం, బట్ డ్రోన్లో ఎలా వస్తుందో కూడా చూద్దాం. ఇప్పుడు బూమరాంగ్ షాట్. అండ్ డ్రోన్కి ఎనిమీస్ ఇవే కాకులు గ్రద్దలు. సో డ్రోన్ కనబడితే అవి కూడా వాళ్ళ జాతికి చెందినవేమో అనుకుని చెప్పి వాటి మీద ఫైట్కి వస్తాయన్నమాట. చాలాసార్లు అదే ఇబ్బంది జరుగుద్ది డ్రోన్స్ ఎగరేసినప్పుడు. చూడండి అక్కడక్కడక్కడ తిరుగుతున్నాయి, వాటికి దగ్గరలో అయితే ఎగరేయకూడదు. చూస్తున్నారా పైన ఒక గ్రద్ద అయితే దాన్ని ఇందా నుంచి ఇది చేస్తుంది అన్నమాట, నేను అందుకే దింపేస్తున్నా. ఇగండి అంత ఫాస్ట్ తిరుగుతుంది చూడండి, ఎగ్జాక్ట్ దాని చుట్టూనే తిరుగుతుంది ఇది. సో దాని నుంచి తప్పించుకోవడానికి పైకి అయితే ఎగరేసేసా, మళ్ళీ దింపుదాం. తగులుద్ది అంటావా దానికి? మనకు కూడా వచ్చింది ఎగరేయడం. సో ఫైనల్గా చేతి మీద దింపుకున్నాం, బాగుంది. ఆల్మోస్ట్ 25% వచ్చింది ఈ బ్యాటరీ కూడా. ఇంకో కొత్త బ్యాటరీ వేసి ఈసారి అటువైపు మౌంటైన్స్ కనబడుతున్నాయి, అక్కడ వరకు ఎగరేద్దాం. ఇప్పుడే జస్ట్ గరుడ వల్ల కొంచెం ప్యానిక్ ఫీల్ అయ్యా, గరుడ బ్రో బాగా డిస్టర్బ్ చేసింది మన గాలి సీన్ని. సో అందుకనే కొంచెం టెన్షన్ పడ్డా. ఇప్పుడైతే కొత్త బ్యాటరీ పెట్టేసి మళ్ళీ ఎగరేద్దాం. బ్రో ఎగరే బ్రో Hold on, let me save myself.
ఇది దాని దగ్గరే తిరుగుతున్నాయి కదా మీకు అక్కడ కనిపిస్తుంది ఆ డ్రోన్, దాని చుట్టూ గ్రద్దలు తిరుగుతున్నాయి. హైపర్ ల్యాబ్ షార్ట్ తీస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 2 మినిట్స్ పడుతుంది ఆ షార్ట్ రావడానికి. సో అదే కొంచెం టెన్షన్గా ఉంది ఏంటో అనేది. ఇంకొక 6 సెకండ్స్ ఆగితే అయిపోతుంది. ఓ కమాన్ 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 గాలిసీను 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 కమాన్. ఇంకొక 2 సెకండ్స్ క్రియేటింగ్ వీడియో అని చెప్పి వస్తుంది. ఆ గ్రద్దల నుంచి అయితే ఇంకొంచెం హైట్కి పంపించాను, ఎందుకో భయం వేసింది సడన్గా. దగ్గరలోనే తిరుగుతున్నాయి. సో ఇది ఆల్మోస్ట్ 140 మీటర్స్ హైట్లో ఉంది అండ్ 94 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడుందో తెలియదు మాకు, ఏ డైరెక్షన్లో ఎక్కడుందో పైనుంచి అయితే చూపిస్తుంది. సో ఇప్పుడైతే టర్న్ ఆఫ్ చేసేయబోతున్నాం. రిమోట్ కంట్రోలర్ ఆగిపోతుంది ఇప్పుడు చూడండి, షట్టింగ్ డౌన్. సో ఇప్పుడైతే రిమోట్ కంట్రోల్, ఇప్పుడు డ్రోన్ మన కంట్రోల్లో లేదు. సో దానంతా అదే రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ఇప్పుడు అయితే చెక్ చేద్దాం. మన గాలిసీని కూడా ఎక్కడ ఉన్నాడో ఏంటో. సో ఇలా ఆఫ్ అయిపోయినా సరే రిటర్న్ టు హోమ్ ఆప్షన్ యాక్టివేట్ అయిపోద్ది అనమాట. చూడండి అదిగో కనిపిస్తుందా పైన. అయ్యా ఇది కూడా 1 పాయింట్కి వచ్చేసింది, కంట్రోలర్ కూడా 1 పాయింట్కి వచ్చింది ఛార్జింగ్. ఈరోజు చాలా విన్యాసాలు అయితే చేసింది గాలిసీని గడు. అసలు ఆ గ్రద్దలు అయితే సగం ఇంకా చాలా టెన్షన్ పెట్టాయి, కానీ మంచి ఎక్స్పీరియన్స్ బాగా అంటే గౌతమ్ బ్రో బాగా నేర్పించాడు. సో ఈ షార్ట్స్ అన్నీ మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఉన్న ఆప్షన్స్ మ్యాక్స్ మనం యూజ్ చేసే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా, అంటే ఆల్మోస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఇంకా ఏమైనా ఉంటే సో ఫర్దర్గా ఇంకా మళ్ళీ మనం వేరే చోట్ల ఫ్లై చేస్తాం కదా, అప్పుడైతే చూపిస్తా. ఎందుకంటే ఇప్పటికే వీడియో ఆల్రెడీ డ్యూరేషన్ చాలా ఎక్కువ వచ్చింది. సో ఇదన్నమాట. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పెట్టిన ప్రతి రూపాయి తిరిగి రావాలని కోరుకుంటున్నా. అండ్ మన గాలిసీని గాడు మంచిగా ఎగరాలి, ఈ ట్రిప్ అంతా మీకు మంచిగా చూపించాలని కోరుకుంటున్నాను. సో ఎక్సైటింగ్ కంటెంట్ అయితే రాబోతుంది, మంచిగా సినిమాటిక్గా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. చూస్తూనే ఉండండి, అసలు ఏం మిస్ అవ్వద్దు. మన ఒక సిరీస్ ఇంకొక 10 డేస్లో ఒక మంచి వీడియో అయితే ప్లాన్ చేసా. అది అయిపోగానే ఒక ఎగ్జైటింగ్ సిరీస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, కార్ రైడ్, మన గౌతమ్ బ్రో నేను ఇద్దరం కలిసి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అండ్ సో అది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్ టు మీ మనీ విత్ గాలిసీ.